నమస్తే, నేను మీ రాధ. పిల్లలకు మొలతాడు ఎందుకు కడతారు? ఎందుకు కట్టుకోవాలి? మొలతాడు కట్టడం వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏమిటి? మొలతాడు ఖచ్చితంగా కట్టే తీరాలా అనే విషయాల గురించి తెలుసుకుందాము. మొలతాడును ఖచ్చితంగా కట్టుకునే తీరాలి అనే సాంప్రదాయము మన హిందువులలో ఉంది. చిన్నపిల్లలప్పుడు మగపిల్లలకే కాదు ఆడపిల్లలకు కూడా మొలతాడు కట్టేవారు. కొంచెం పెద్దయ్యాక ఆడపిల్లలకు తీసేసేవారు. క్రమేపీ రాను రాను మొలతాడు కట్టుకోవడం అంటే దిష్టికోసమో లేక మూఢనమ్మకాలో అని కట్టడం మానేశారు. ఈ రోజుల్లో చాలామందికి మొలతాడు అంటే కూడా తెలియదు. మొలతాడు కట్టుకోవడం వలన పురుషులలో జననేంద్రియాలకు పట్టునిస్తుంది. అంతేకాకుండా పిల్లల పెరుగుదలకు కూడా మొలతాడు ఉపయోగపడుతుంది. పురుషులకు స్త్రీల కంటే ఎక్కువగా తొందరగా హెర్నియా వచ్చే అవకాశం ఉంది. మొలతాడు కట్టుకోవడం వలన జననేంద్రియాలకు పట్టునుంచి హెర్నియా తొందరగా రాకుండా ఆపగలుగుతుంది. అందుకనే మన పూర్వీకులు తప్పనిసరిగా మొలతాడు కట్టుకోవాలన్న నియమాన్ని, ఆచారాన్ని పెట్టారు. ఇది కట్టుకోకపోతే అరిష్టము అని కూడా చెప్పేవారు. స్త్రీలలో వడ్డాణము, పురుషులకు మొలతాడు కట్టుకోకపోవడం వలనే హెర్నియా సమస్యలు చాలా ఎక్కువ అయ్యాయి. మొలతాడు అనేది మూఢనమ్మకం అనే భావన మనలో రావటం అనేది పూర్వీకుల తెలివితేటల్ని, వారిలో ఉండే అపారమైన విజ్ఞానాన్ని మనము అవమానించినట్లే అవుతుంది. మొలతాడు వలన ఎంత ఉపయోగం ఉన్నది అనేది తెలుసుకున్నాం కదా. పిల్లలకు తప్పనిసరిగా మొలతాడు కట్టడం మొదలుపెట్టండి. మరిచిపోయిన ఆచారాన్ని, వదిలేసిన ఆచారాల విలువలను అర్థం చేసుకొని వాటిని పాటించటం మొదలు పెడదాము. పిల్లలకు మొలతాడు కట్టడం మర్చిపోకండి. ఉంటాను.